ఎల్లరికీ నమస్కారం, అందరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ చెన్నై తెలుగోడు. నేను మీ సుధీర్. అండి, మొన్న అరుణాచలం వెళ్ళేటప్పుడు దారిలో ఒక పెద్ద కొండ కనిపించిందండి. సరే ఇదేంటా అని చూస్తే దాని పేరు జింజీ ఫోర్టు, అదొక టూరిస్ట్ ప్లేస్ అని తెలిసింది. అయితే మనం అరుణాచల్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి విజిట్ చేసేద్దామని మా ఊళ్ళో అయితే డిసైడ్ అయిపోయాం. సరే ఇంకా మేము ఎలా విజిట్ చేసామన్నదే, మీరు కూడా ఒకసారి చూసేద్దరు రండి. అండి, జింజీ ఫోర్ట్కి అయితే మనం వచ్చేసాం, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి, చూపిస్తాం. ఇందులోకి వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకోవాలండి. ఇదిగోండి, టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనిషికి టికెట్ వచ్చేసి 25 రూపీస్. ఇంకా మనం వెహికల్స్ కనుక తెచ్చుకుంటే ఆ వెహికల్స్కి సపరేట్గా పార్కింగ్ కాస్ట్ అయితే ఉంది, అది కూడా చూసుకోండి. దీని లోపలికి వెళ్ళడానికి అని చెప్పి టికెట్లు తీసుకుని మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఎలా చెప్పాలి తెలియట్లేదు కానీ సరదా తీరిపోతుందండి వెళ్ళకి. అబ్బో, ఓకే, మా వాడు వెనకాల వస్తారు చూడండి, వస్తాడు వస్తాడు, అది వచ్చాడు చూసారు. ఓకే అండి, ఇప్పుడు వీడియో తీయకూడదు అన్నారు, తండ్రిని దొంగసాడు కదా, చూడండి కుదిరితే. అమ్మో, వీళ్ళెవరో ఈ టీవీ స్టార్ మహిళ ప్రోగ్రాంలో వచ్చిన వాళ్ళు అందరిలాగా ఉన్నారండి బాబోయ్. ఈ అంతటి ట్రిప్లో నాకు మన నాన్ వేసిన ప్రోమాక్స్ అయితే కనిపించాడు. అండి, నాన్ వేసిన నాడేలా చెప్తున్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఏదో బాగుంది లోపల. ఓకే, సొరంగాల్లో వెళ్ళిపోతాం, వాళ్ళందరూ తీసుకుని పోతారు. ఓకే చూడండి, అమ్మమ్మ. ఓకే, గోయింగ్ గోయింగ్. ఓకే, మెల్లగా వెళ్తూ వస్తుంది. మెడికల్ జాతర వచ్చాం పైకి. ఓకే, ఓ యూ అదిరిపోయిందండి, మీరు కూడా చూస్తారా? జరగన అదే మనకేం పోలేదు ఇక్కడ. మా పేరు రాదా, ఎక్కడ రాదా ప్లేస్. ఇది చూడండి ఎంత పొడుగుందో, మనకు మాత్రం అమ్మో ఇక్కడ ఈ లెక్క. అబ్బా అబ్బా అబ్బా. అండి, మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడమని రికమెండ్ చేస్తానండి, కాకపోతే కొంచెం చల్లబడ్డాకరండి ప్లీజ్. మీకు ఇబ్బంది లేకపోతే తర్వాత. ఏయో, త్రిబుల్ ఆర్ సినిమా సెట్టింగ్ మొత్తం ఎక్కడే తీసినట్టు ఉందండి, ఏయో జైలు లాగా. పైకి వచ్చేసామండి, ఇంకా వ్యూ అయితే చూడడానికి రెడీ అయిపోండి. ఇదేనండి టోటల్ వ్యూ, ఇక్కడ నుంచి వ్యూ అయితే భలేగా ఉంది. ఓ, మనం ఎక్కడ టాప్లో ఉన్నాం కాబట్టి మనకు మొత్తం సిటీ అంతా కనబడుతుంది. ఈ పైకి రావడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే చాలా పెద్ద వ్యూ మిస్ అవుతారు మీరు. ఓకే, రాజగిరి ఫోర్ట్ టూర్ అయితే మొత్తం కంప్లీట్ అయింది, బాయ్. ఎంతైనా ఎండగా ఉన్నప్పుడు చెట్టు కింద అలా ఆగితే అబ్బా వచ్చే చల్లదనం ఉంటుంది చూడండి పేరు, బా. ఇలాంటప్పుడు ఈ వ్యూస్ అన్ని బాగా ఆస్వాదించవచ్చు, ఆస్వాదించండి మర్చిపోకండి. వెనకాల మన అన్నది చేస్తున్నాడు. ఇది ఏనుగులు స్నానం చేయించే ప్లేస్ అంటండి, స్నానం చేస్తే ఏమనుకున్నాం ఏనుగులు లేవు, వాటర్ మాత్రం ఉన్నాయి, అవి కూడా మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి చూసారా. ఓకే ఓకే,
అమ్మో మన ఫోన్ బాయ్. ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగో ఇది ఒకటి మిగిలిపోయింది, దీనికి కూడా వెళ్ళి చదాం పదండి. రీసౌండ్ వస్తుందండి మన డైలాగ్ అయితే మాత్రం మీరు కూడా చెప్పండి ఆ దద్రిల్పోవాలి. ఇక్కడ ఇది ఏదో షాప్ ఉందండి చిన్నదే, దాహాన్ని వేసినప్పుడు ఇక్కడ ఏదైనా డ్రింక్ తాగడం మాత్రం మర్చిపోకండి ఓకేనా. ఆ పైన ఇంకా ఏవో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మాకైతే ఈ ఎండకు అవి చూడడానికి కుదరలేదు, సో మీరు వచ్చినప్పుడు కుదిరితే మాత్రం తప్పకుండా చూడండి. ఈ ఫోర్ట్ని విజిట్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో మనకి చిన్న గార్డెన్ టెంపుల్ అయితే ఉందండి, రెస్ట్ తీసుకోవడానికి ఏదో మంచి ప్లేసు, వెళ్ళిపోదారండి. ఎక్కడికి వచ్చినా కానీ అండి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఈయనేనండి. బా మామూలు కాదు అసలు, ఏమైనా సరే ఒక మాదిరి ఎండ వేడి దారుణం అనుకోండి, కానీ ప్లేసులు విజిట్ చేయాలంటే ఇలాంటి తప్పు పదండి. ఒక టెంపుల్ అయితే ఉందండి, ఈ టెంపుల్ లోపల ఏముందో చూద్దారండి. భలే చల్లగా అయితే అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం. గాలి ఇక్కడ మనకు శివాలయం అయితే ఉందండి. ఇలా చూడండి, పెళ్లి కోసం ప్రార్థిస్తున్న నవీన్ అన్న. ఆహా నీ పన్ను చూసుకోరా, మా కోపం పోయి చూసుకుంటావు అన్నట్టు మా ఊళ్ళో అందరూ కూడా ఎలా కూర్చున్నారో చూడండి. అసలు ఇక్కడ ఎలాంటి ప్లేస్ ఒకటి ఉంది అని మాకు తెలియదండి. నిన్న అరుణాచలం వెళ్ళేటప్పుడు సరే ఏదో కనిపిస్తుంది కదా, వచ్చేటప్పుడు చూద్దాం కదా అని వచ్చాం, ఎలా అయితే కనిపించింది. సో మీరు ఎప్పుడైనా అరుణాచల్ నుంచి వచ్చేసేటప్పుడు కుదిరితే కనుక మర్చిపోకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ ఆ కొండలు కానీ ఆ టెంపుల్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. వస్త్రా నాగరా బాబు, అదే చెప్తున్నా. సో విజిట్ చేయడం మర్చిపోకండి, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ చేసేయండి. ఇక్కడికి రావడానికి మనకి ఏ ఎంట్రన్స్ టికెట్ లేదండి, అంతా బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు మర్చిపోకండి. అమ్మో ఎలాంటి స్టంట్లు మాత్రం ఇక్కడ అన్నట్టు మర్చిపోయాను. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు చెన్నై తెలుగోడు.